జీవికే మనవరాలు ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీ అభోపాల్ తో అఖిల్ నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ తరువాత నాగ చైతన్య సమంతకు ఎంగేజ్మెంట్ జరగడంతో అక్కినేని ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. అంతా బాగుంది అనుకునే సమయంలో అఖిల్ శ్రీయ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అన్న వార్తలు షికారులు చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో ఇంకా తెలియలేదు. ఎందుకంటే నాగార్జున ఫ్యామిలీ నుండి కానీ ఇటు శ్రీయా ఫ్యామిలీ నుండి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ తాజాగా అఖిల్ పెళ్లి జీవితం ఎలా ఉంటుందో పలువురు జ్యోతిష్యులు చెప్పేస్తున్నారు. అక్కినేని అఖిల్ పుట్టిన నక్షత్రం ప్రకారం ఆయనకు విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తాయట. కానీ రాహువు మొదటి పాదంలో ఉండడంతో నిశ్చితార్థం అయినప్పటికీ బెర్సి కొడుతుందట. పెళ్లి పీటల దాకా వెళ్ళిందనుకున్నప్పటికీ పెళ్లి ఆగిపోతుందట. పైగా చంద్రుడు మనకారకుడు కావడంతో అఖిల్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియని అయోమయ స్థితి ఉంటుందట. అఖిల్ జాతకం ప్రకారం అతడిపై నాగార్జున కంటే అమల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని, తల్లి ప్రభావంతోనే అతడు నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. చంద్రుడు శని కాంబినేషన్ ఉండడం చేత అతడి వివాహ పరిస్థితి ఆటుపోట్లు గురవుతుందని చెప్తున్నారు. చూడాలి మరి అఖిల్ పెళ్లి ఏం జరుగుతుందో.